హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి చింతపండు చారు అండి. చింతపండు చారు అనేది అందరికీ తెలిసిందే, బట్ కానీ చిన్న చిన్న టిప్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది ఎలా ఉంటుంది, ఎంత బాగుంటుంది అనేది నేను మీకు చూపించబోతున్నాను. కాబట్టి వీడియో అనేది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ఫస్ట్ ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకున్నానండి. చింతపండు అనేది ఈ కొంచెం హాట్ వాటర్లో నానబెడితే మనకి ఆ ప్యూరీ అనేది బాగా వస్తుందన్నమాట. ఈ విధంగా వేడి నీళ్ళల్లో ఒక పావు గంట సేపు నానబెట్టిన తర్వాత దీన్ని మొత్తాన్ని కూడా గుజ్జంతా బయటకు వచ్చేలాగా గట్టిగా పిండుకోవాలన్నమాట. అలాగే దీన్ని తొక్కలు అనేవి వడకట్టుకోవాల్సి ఉంటుంది. స్ట్రైనర్లో వేస్తే మనకి ఆ ప్యూరీ అనేది కూడా ఆ స్ట్రైనర్లోనే ఉండిపోతుంది. బట్ ఈ విధంగా పిండుకోండి, మనకి చక్కగా వస్తుంది. ఇలా పిండుకున్న తర్వాత మనకి ఎంత వాటర్ అయితే కావాలనుకుంటున్నామో అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. అట్లాగే చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి అండి, అలాగే ఒక స్పూన్ ధనియాలు. అలాగే ఇక్కడ కళ్ళుప్పు వాడుతున్నానండి. కళ్ళుప్పు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా కళ్ళుప్పు కూడా ఎంత కావాలంటే అంత సరిపడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కారం అండి. కారం అనేది మనం ఆల్రెడీ ఇక్కడ పచ్చిమిర్చి యూజ్ చేసాం కాబట్టి కారం అనేది కొంచెం చూసి వేసుకుంటే సరిపోతుంది. అట్లాగే కొంచెం పసుపు. పసుపు కూడా వేసుకున్న తర్వాత కొంచెం మిరియాల పొడి అండి. మిరియాల పొడి అనేది అవైలబుల్గా లేకపోతే డైరెక్ట్గా మిరియాలైనా వేసేసుకోవచ్చు. బట్ మిరియాల పొడి వేయడం వల్ల ఏమవుతుందంటే మనం తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. అదే మిరియాలు వేసేస్తే మరి అవి పక్కన తీసి పెట్టేస్తూ ఉంటారు కదా. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అలాగే ధనియాలు కూడా గట్టిగా కలపాల్సి ఉంటుంది. ఈ విధంగా కలుపుకోవడం వల్ల రసం అనేది మనకి ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. ఈ విధంగా మొత్తంగా అన్నీ కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకుని కొంచెం జీలకర్ర పౌడర్ అండి. జీలకర్ర పౌడర్ ఎందుకంటే చింతపండు అనేది కొంచెం గ్యాస్ అంటూ ఉంటారు కదా. ఈ విధంగా కొంచెం జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవడం వల్ల కొంచెం లైట్గా అనిపిస్తుంది మనకి తిన్నా కూడా. ఈ విధంగా జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి పెద్ద మంట పెట్టేసుకుని కొంచెం పొంగొచ్చే వరకు కూడా అలా ఉంచుకొని తర్వాత మీడియం మంట మీదకి టర్న్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ రసం అనేది ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు కూడా ఇలా కాగపెట్టుకున్న తర్వాత చూసారు కదా ఇక్కడ మనకి రసం అనేది పొంగొచ్చింది. ఈ విధంగా పొంగొచ్చిన తర్వాత మీడియం మంట మీద పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ వరకు కూడా మనం మరిగించుకొని అలాగే కొంచెం పచ్చి కరివేపాకు ఇలా మరుగుతున్నప్పుడు వేస్తే ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది. అలాగే స్మెల్ కూడా బాగొస్తుందండి. అలాగే చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది, రసం అనేది టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మరిగించుకున్న తర్వాత అట్లాగే మనం తాలింపు వేసేసుకుందామండి. ఈలోపు అవి మరుగుతుండగా కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 5 నుంచి 6 వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. అట్లాగే 4 మెంతులు, ఎక్కువ వేయకూడదండి మెంతులు అనేవి, చేదొస్తాయి రసం. ఒక 1/2 స్పూన్ మెంతులు వేస్తే సరిపోతుంది. ఈ విధంగా మెంతులు కూడా వేసుకున్న తర్వాత కొంచెం ఆవాలు అలాగే జీలకర్ర. రసంలోకి పోపు అంటే మనం ఆవాలు జీలకర్ర మాత్రమే యూజ్ చేస్తాం కదా. అట్లాగే 2 ఎండుమిర్చి, ఇవన్నీ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఇంగువండి. అలాగే మనం ఆల్రెడీ రసంలో కొంచెం కరివేపాకు వేసుకున్నాము, బట్ తాలింపులో కూడా కొంచెం కరివేపాకు వేస్తే బాగుంటుంది. అట్లాగే కొంచెం ఇంగువ కూడా వేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి మనం మరుగుతున్న చారులో కనుక ఈ తాలింపు వేసేసి మరొక 5 నుంచి 10 నిమిషాల సేపు రసం అనేది మరిగించుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా తాలింపు వేసుకున్న తర్వాత కూడా రసం అనేది ఒక 5 నుంచి 10 నిమిషాల సేపు మరిగించుకోండి. ఫ్లేవర్ అంతా కూడా దానికి పట్టి టేస్ట్ బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.